ready? Ready? గౌరవనీయులు పి మురళీధర్ రావు గారికి, జాతీయ ప్రధాన కార్యదర్శి గారికి, మీడియా కమిటీ తరఫున చీఫ్ స్పోర్ట్స్ పర్సన్ ముఖ్య అధికార ప్రతినిధి కృష్ణసాగర్ రావు గారు వారికి సన్మానం చేస్తారు. తర్వాత పాదారావు గారు బీజేపీ రాష్ట్ర కార్యదర్శి వారు కూడా సన్మానిస్తారు. దయచేసి ఎవరు ఉండదు, ప్లీజ్ ప్లీజ్ అందరు వెనకరండి ప్లీజ్ 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 దయచేసి ఏమనుకోవద్దు, మీడియాకి అడ్డం వస్తుండ్రు, ప్లీజ్ వెనకరండి. తర్వాత యువమోర్చా భరత్ గౌడ్ నాయకత్వంలో మురళీధర్ రావు గారికి సన్మానం. అదే క్లోజ్ చేయండి, క్లోజ్ చేయండి, అది క్లోజ్ చేయండి, క్లోజ్ చేయండి, క్లోజ్ క్లోజ్ చేయండి. మీడియా మిత్రులకు నమస్కారం, స్వాగతం. కర్ణాటక రాష్ట్ర ఇన్ఛార్జ్ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ పి మురళీధర్ రావు గారు ఈరోజు కర్ణాటకలో జరిగిన రాజకీయ పరిణామాలు, అక్కడ భారతీయ జనతా పార్టీ మెజారిటీతో నిన్న శాసనసభలో గెలిచి, ట్రస్ట్ ఓటు గెలిచి సుస్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినందుకు వారికి మీడియా కమిటీ తరఫున శుభాకాంక్షలు తెలుపుతూ, ఇక్కడ దిగ్గజ నేతలు, రాష్ట్ర దిగ్గజ నేతలు అందరూ, రాష్ట్ర పదాధికారులు, ఇతర ముఖ్య నాయకులు అందరూ ఈరోజు ఈ మీడియా సమావేశాన్ని అటెండ్ చేస్తూ ఉన్నారు, పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ప్రధాన కార్యదర్శి, జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు గారిని సమావేశాన్ని, మీడియా సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా మణిక. రమ్మనండి, ముందట తీసుకోండి, ఒకటి ముందట నేను ముందట నేను రాకుల విజయ్ గారు మీడియా మిత్రులందరికీ ఈరోజు మీడియా సమావేశానికి స్వాగతం, సుస్వాగతం. మొదలు భారతీయ జనతా పార్టీ దక్షిణాదిలో నిన్న కర్ణాటక శాసనసభలో విశ్వాస తీర్మానం నెగ్గి యడియూరప్ప గారి నాయకత్వంలో ఏదైతే ప్రమాణ స్వీకారం చేయడం జరిగిందో ముఖ్యమంత్రిగా, భవిష్యత్తులో బీజేపీ ప్రభుత్వము పూర్తి స్థాయిలో పూర్తి విశ్వాసంతో
ఏర్పడబోతున్నది అనేటువంటిది స్పష్టమైంది. కర్ణాటక దక్షిణాదిలో చాలా ముఖ్యమైనటువంటి రాష్ట్రం. భారతీయ జనతా పార్టీ కర్ణాటకలో ప్రభుత్వం ఏర్పాటు చేయడం ద్వారా దక్షిణాదిలో జరిగేటువంటి విస్తరణ వేగవంతమైంది. రాబోయేటువంటి రోజుల్లో నేను చాలా విశ్వాసంతో స్పష్టంగా చెప్పగలుగుతాను, నేడు కర్ణాటక, రేపు తెలంగాణ. ఈ విధంగా రాజకీయ దిశ ఏదైతే దక్షిణాది విస్తరణ వైపు ప్రణాళికలు సిద్ధంగా ఉండి ఏర్పడిందో అది వేగం పుంజుకుంది నిన్నటి ప్రభుత్వం ఏర్పాటుతో. భారతీయ జనతా పార్టీ కర్ణాటక శాసనసభలో ఈరోజు కూడా మెజారిటీ కలిగి ఉంది, భవిష్యత్తులో కూడా పూర్తి మెజారిటీతో ప్రభుత్వం నడుపుతుంది. కర్ణాటక ప్రజల యొక్క విశ్వాసం గత ఒక సంవత్సరం తర్వాత ఏదైతే కూటమి ప్రభుత్వం దిశాహీనత, విలువల రాహిత్యం, కుమ్ములాటలు, సిద్ధాంతహీనత, దీని కారణంగా అభివృద్ధి కుంటుపడిందో, కర్ణాటక 6 కోట్ల ప్రజానికం గత సంవత్సర కూటమి పరిపాలన కారణంగా తీవ్రంగా నష్టపోయింది. ఇక వెంటనే గాడిలోకి తీసుకురావడం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం చేస్తుందని కర్ణాటక ప్రజలకు వాగ్దానం చేయడం జరిగింది. ఆ విశ్వాసం కూడా ప్రజలకుంది. పార్లమెంట్ ఎన్నికల్లో ఏ విధంగానైతే బీజేపీ పార్టీకి పట్టం కట్టారో అదేవిధంగా రాబోయేటువంటి రోజుల్లో కర్ణాటకలో జరగబోయేటువంటి అన్ని ఎన్నికల్లో ఈ విధంగానే పట్టం కడతారు. అసెంబ్లీలో విశ్వాస తీర్మానం కుమారస్వామి గారి సందర్భంగా చర్చ జరిగినప్పుడు స్పీకర్ పక్షపాతం, ప్రభుత్వానికి ఏ విధంగానైనా సహకరించాలా అని, ప్రభుత్వాన్ని వ్యతిరేకించినటువంటి రాజీనామా చేసినటువంటి శాసనసభ్యులను విపరీతంగా ఇబ్బందికి గురిచేసి, ఉద్వేగాలకు గురిచేసి, భద్రత లేని పరిస్థితుల్లో కర్ణాటక సరిహద్దు బయటలో ఉండేటువంటి పరిస్థితిని సృష్టించి సుప్రీంకోర్టును ఆశ్రయించాల్సినటువంటి నిస్సహాయ పరిస్థితులకు నెట్టేసి అతి క్రూరంగా ప్రజాస్వామ్య వ్యతిరేకంగా ఏదైతే చేశారో అది ప్రతిదీ స్పష్టంగా కర్ణాటక ప్రజలు, దేశ ప్రజలు గమనించారు, చూశారు. చివరికి నేను ఇంతకుముందు ఇక్కడ ఉండేటువంటి మీడియా కాన్ఫరెన్స్లో కూడా చెప్పడం జరిగింది, చట్ట వ్యతిరేకమైనటువంటి చర్యకు కర్ణాటక స్పీకరు పాల్పడడం జరిగింది. అనర్హత ఏదైతే ఉందో అది ఈ ఎమ్మెల్యేలు శాసనసభ్యుల మీద వర్తించదు,
రాజీనామా చేసిన తర్వాత టెన్త్ షెడ్యూల్ను వర్తింపజేయడం ఏదైతుందో అది చట్ట వ్యతిరేక చర్య, అది సుప్రీంకోర్టులో నిలబడదు. ఏది ఏమైనప్పటికీ కూడా ఎన్ని బెదిరింపులైనా ఎన్ని ఇబ్బందులైనా భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ప్రభుత్వంలో ఉన్న గవర్నర్ యొక్క నిర్దేశాన్ని అనేకసార్లు ధిక్కరించిన స్పీకరు ఇతరత్ర ముఖ్యమంత్రులు తుంగలో తొక్కిన చాలా ఓపికగా ప్రజాస్వామ్యబద్ధంగా భారతీయ జనతా పార్టీ కర్ణాటకలో వివరించింది. ఎలాంటి జోక్యం కేంద్ర ప్రభుత్వం చేసుకోకుండా ప్రజాస్వామ్యం రక్షించడం కోసం సహనంతో ఓపికతో పార్టీ నాయకులు నిలబడ్డారు. పార్టీని ధిక్కరించినటువంటి వాళ్ళు కూడా పోరాటం చేశారు. పర్యవసానం కాంగ్రెస్ జేడిఎస్ కూటమి ప్రభుత్వానికి భవిష్యత్తు లేదనేది స్పష్టమైంది. మేము మొదటి నుంచి చెప్పాము మెజారిటీ లేదు అని. మే అందరికీ చెప్తున్నాను, దేశ చరిత్రలో ప్రజాస్వామ్య చరిత్రలో కర్ణాటకలో జరిగినటువంటి ఈ ఘటనలు ఏవైతే ఉన్నాయో ఇవి బీజేపీ గౌరవాన్ని బీజేపీ పట్ల ప్రజలకుండే విశ్వాసాన్ని ఇనుమడింపజేసేటువంటి ఈ యొక్క మనం అన్ని కూడా చూసాం వారం రోజులు. రాబోయేటువంటి రోజుల్లో కర్ణాటక ఇన్ఛార్జిగా నేను చెప్తున్నాను, చాలామంది కర్ణాటకలో వీళ్ళ కూటమి రాజకీయాలకు విసిగి వేశారు. చాలామంది చెప్పారు బీజేపీ వాజ్ ల్యూరింగ్ దిస్ ఎమ్మెల్యే సార్. నేను వీళ్ళందరిని అడిగాను, డికే శివకుమార్ ముంబైకి వెళ్ళి పూలమ్మడానికి వెళ్ళాడా అని, లేకపోతే మిఠాయి పంచడానికి వెళ్ళాడా అని, బెదిరించడానికి వెళ్ళలేదా, డబ్బులతో కొనడానికి ప్రయత్నం చేయలేదా, అనేక ప్రయత్నాలు వీళ్ళు చేశారు. కాబట్టి భారతీయ జనతా పార్టీ రాబోయేటువంటి రోజుల్లో నేను చెప్తున్నాను విసిగి వేశారినటువంటి కాంగ్రెస్ జనతాదళ్ వాళ్ళు చాలామంది బీజేపీలో చేరాలని కోరుకుంటున్నారు. మోదీ గారి నాయకత్వంలో అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో స్థిరమైనటువంటి ప్రభుత్వం, దాని ద్వారా కర్ణాటక అభివృద్ధి సాధించాలని కోరుకుంటున్నారు. కాబట్టి కర్ణాటకలో పార్టీ ఇంకా విస్తరిస్తుంది, స్థిరమైనటువంటి ప్రభుత్వం, డోకా లేకుండా నడిచే ప్రభుత్వం, భవిష్యత్తు మొత్తం టర్మ్ కూడా సమీక్ష లేకుండా వెనుకకు చూడకుండా ముందుకు పోతుంది. రైతులు బడుగు వర్గాలకు అభివృద్ధిని ఇచ్చేటువంటి ప్రభుత్వాన్ని కర్ణాటకలో యడ్యూరప్ప గారి నాయకత్వంలో ఇచ్చి తీరుతుంది. కొద్ది రోజుల్లో పూర్తి క్యాబినెట్ ఏర్పాటైతుంది. రేపు స్పీకర్ ఎన్నిక ఉంది, ఆ తర్వాత ముఖ్యమంత్రి గారు పూర్తి క్యాబినెట్ గురించి ముందడిగేస్తారు. నేను చెప్పాను, నేడు కర్ణాటక రేపు తెలంగాణ. దక్షిణాదిలో బీజేపీ విస్తరణకు కర్ణాటక గెలుపు ఊతమిస్తున్నది. భారతీయ జనతా పార్టీ నిజమైన ప్రతిపక్షము, నిజమైన ప్రత్యామ్నాయము, కాంగ్రెస్తో టీఆర్ఎస్ పోరాటం సాధ్యం కాదు. రాబోయేటువంటి రోజుల్లో టీఆర్ఎస్ను రాజకీయంగా అభివృద్ధి పరంగా భారతీయ జనతా పార్టీ ప్రతి క్షణం
నిద్రపోకుండా వెంటాడుతుంది. వి విల్ కీప్ టిఆర్ఎస్ ఆన్ కోల్స్. ప్రతిపక్షం అంటే పోరాటం అంటే ఏముంటుంది అనేది చూపిస్తాం. మీరు గమనించండి, ఇంటర్మీడియట్ విద్యార్థుల ఆత్మహత్యలు ఈరోజు కూడా ప్రశ్నిస్తున్నాయి, ఆత్మలై ప్రశ్నిస్తున్నాయి. అనేక మంది తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. అయితే అది ఏదో ఒకటి ఘటన కాదు. మున్సిపల్ ఎన్నికలు ఇంకొక అధ్యాయం. టీఆర్ఎస్ ప్రభుత్వము వైఫల్యము, టీఆర్ఎస్ ప్రభుత్వము చేతగానిది, టీఆర్ఎస్ ప్రభుత్వానికి సమన్వయం లేదు, టీఆర్ఎస్ ప్రభుత్వానికి రాజకీయమైనటువంటి దృక్పథం లేదు, ప్రజాస్వామ్య పట్ల ప్రతిబద్ధత లేదు అనేది స్పష్టం చేసేటువంటి చాప్టర్ మున్సిపల్ ఎలక్షన్ల చాప్టర్. బిల్ పాస్ అయింది. నేను చెప్పాను ఆ రోజే, బిల్ ప్రజాస్వామ్య వ్యతిరేకము, ఇది చట్టం ముందు నిలబడదు అని చెప్పాను. బీజేపీ నాయకత్వము గవర్నర్ను గలవడం జరిగింది, లోపాలను ఎత్తి చూపడం జరిగింది. ఒకవేళ గవర్నర్ జోక్యం చేసుకపోతే కోర్టుల ముందు నిలబడదు అని చెప్పడం జరిగింది. అదృష్టవశాత్తు గవర్నర్ మేల్కొన్నాడు, బిల్ అంగీకారం ఆమోదం పొందలేదు. ఇది అవమానం. ఇక్కడి నుంచి బయటపడడం కోసం, ప్రజల్లో చర్చ తప్పియడం కోసం ఆర్డినెన్స్ గురించి మాట్లాడారు. వేర్ ఈజ్ దట్ ఆర్డినెన్స్? ఏది మేము విన్న ఆర్డినెన్స్ ఎక్కడుంది? నేను ప్రశ్నిస్తున్నాను. ఆర్డినెన్స్ లేదు, కేవలం ప్రజలను తప్పుదోవ పట్టించడం కోసం మాత్రమే ఆర్డినెన్స్ గురించి మాట్లాడారు. నిలబడనటువంటి 73-74 అధికరణలకు వ్యతిరేకంగా అనేక అంశాలను తీసుకుని రావడం కారణంగా ఆ బిల్ నిలబడదు అని చెప్పాం. భారతీయ జనతా పార్టీ ప్రజాస్వామ్య వ్యతిరేక టీఆర్ఎస్ విధానాలను వ్యతిరేకిస్తుంది, ఎదిరిస్తుంది ఎక్కడ వీలైతే అక్కడ, ఇన్ ద స్ట్రీట్స్, ఆన్ ద క్యాంపసెస్, ఇన్ ద కోర్ట్స్ ఆర్ లెజిస్లేటివ్ ఇన్స్టిట్యూషన్స్, ఎక్కడైనా కూడా విడిచిపెట్టేది లేదు. 15 మున్సిపాలిటీల్లో స్టే వచ్చింది ఇప్పటికీ. అందరు ముస్లింస్లను బీసీలుగా పరిగణిస్తున్నారు. చట్ట వ్యతిరేకమైనటువంటి, రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి తుష్టీకరణ విధానం, దొడ్డిదారిన భారతీయ జనతా పార్టీ వీటన్నిటిని కూడా ఎత్తిచూపుతున్నది. మున్సిపల్ ఎలక్షన్స్ ఈరోజు హాస్యాస్పదంగా మారింది. భారతీయ జనతా పార్టీ ప్రజలను కోరుకుంటున్నది. టీఆర్ఎస్ యొక్క విధానాలను చూడండి, గమనించండి. ఇప్పటికైనా టీఆర్ఎస్కు బుద్ధి చెప్పేది ఇటువంటి దిశలో ప్రతిపక్షాన్ని బలోపేతం చేయండి. ఊరూర ప్రతి నగరంలో, ఎందుకంటే నగరాలకు బడ్జెట్లో ఏ విధమైనటువంటి, సర్పంచులకు చెక్ పవర్ లేనటువంటి పరిస్థితి, ఇటువంటి అంశాలను, ఇది ప్రజాస్వామ్య వ్యతిరేకమైనటువంటి ప్రభుత్వం కాబట్టి ప్రజలు బుద్ధి చెప్పాలా అని మేము ప్రజలను కోరుకుంటున్నాం. రాబోయేటువంటి రోజుల్లో ఇక్కడ చాలామంది అనేక పార్టీల్లో ప్రముఖ పాత్ర భూమిక పోషించినటువంటి అనేక మంది నాయకులు అన్ని స్థాయిల్లో టీఆర్ఎస్కు వ్యతిరేకంగా బలోపేతం చేయాలా, రాజకీయాలను ముందుకు తీసుకుపోవాలనుకున్న ప్రతి నాయకులు అందరూ కూడా
బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నారు. కలయిక ప్రవాహం ఇంకా పెరుగుతుంది, చేరికల ప్రవాహం ఇంకా పెరుగుతుంది. చాలామంది ప్రముఖులు మీకు రాబోయేటువంటి రోజుల్లో హూజ్ హూ అటువంటి వాళ్ళందరూ కూడా ఇంకా బీజేపీలో చేరుతున్నారు, చేరుతారు. సభ్యత్వం విషయంలో కూడా జాతీయ నాయకత్వం, తెలంగాణను మీ అందరికీ తెలుసు, ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని కింది స్థాయిలో పార్టీ కార్యకర్తల యొక్క సంఖ్య పెంచడం కోసం, బలోపేతం చేయడం కోసం సభ్యత్వ ఉద్యమాన్ని కూడా ఇంకా వేగవంతం చేస్తుంది. అన్ని స్థాయిల్లో ఉండేటువంటి పెద్ద నాయకులు, కొత్తగా చేరిన వాళ్ళు కానీ, పాతగా ఉన్నవాళ్ళు కానీ, జాతీయ ప్రధాన కార్యదర్శి కానీ, రాష్ట్ర అధ్యక్షుడు కానీ, అందరూ కూడా సభ్యత్వం కోసం ఇల్లు విడిచి గ్రామాలు, ఇంట్లోకి వెళ్ళాలా, గల్లీలోకి వెళ్ళాలా అనేటువంటి యోజన కూడా ముందుకెళ్తున్నది. కాబట్టి కర్ణాటక, తెలంగాణ చాలామంది నాయకులు, మా పార్టీ కార్యకర్తలు కర్ణాటక గెలుపు కోసం ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళు, చాలామంది బయట వాళ్ళు గెలుపు కోసం అనేక రోజులు ప్రచారం చేశారు, కష్టపడ్డారు. వాళ్ళందరికీ కూడా ఇన్ఛార్జిగా నేను ఈ సందర్భంగా, విజయోత్సవం సందర్భంగా ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తూ మీకు, మీడియా మిత్రులకు మరొకసారి బీజేపీ ది బ్రైట్ చాప్టర్ ఈజ్ గెట్టింగ్ లాంచ్డ్ ఇన్ తెలంగాణ. థ్యాంక్ యూ. చెప్పండి సార్. मैं अभी रोललेस नहीं हूं. सर इनका पूछने का है कि प्रेसिडेंट पोस्ट की रेस में आप भी हैं क्या? कौन सा? तेलंगाना का अभी पोस्ट खाली नहीं है. कंप्लीट हो गया है, आप भी रेस में हैं क्या? नहीं, हमारा कुर्सी खाली नहीं है. ना मेरी कुर्सी खाली हुआ है, ना उनका कुर्सी खाली हुआ. प्रेसिडेंट पोस्ट खाली లేదు, జనరల్ సెక్రటరీ పోస్ట్ ఖాళీ లేదు. అందరు ఉన్న వాళ్ళు ఉన్న కాడ ఉన్నారు, ఇబ్బంది లేదు, తొందర లేదు. అటువంటి పరిస్థితి వచ్చినప్పుడు మీకు చెప్పకుండా ఖాళీ చేయరు ఎవరు. మీరు ప్రచారం చేస్తున్నారు, మీడియా వాళ్ళకు ఒక కోరిక ఉంటుంది. ఒక్క నిమిషం, నా మీద కూడా రాసిండ్రు మీరు, నిన్న అమిత్ షా మీద కూడా రాసిండ్రు, డైరెక్ట్గా కుమారస్వామితో ఫోన్లో మాట్లాడండి అని రాశాను. అన్ని సాఫీగా పోతే మీకు నచ్చదు, ఎందుకంటే పాఠకులకు ఆనందం ఉండదు అలా అని మీరు అనుకుంటారు. అందుకని అందులోకి రాయాల. అందుకని ఎవరి సపోర్టు మాకు అవసరం లేదు. సిద్ధిరామయ్య సపోర్ట్ కానీ, కుమారస్వామి సపోర్ట్ కానీ మాకు అవసరం లేదు. భారతీయ జనతా పార్టీకి సొంత సపోర్ట్తోనే ప్రభుత్వం నడపగలిగేటువంటి సత్తా కర్ణాటకలో ఉంది, రాబోయే భవిష్యత్తులో కూడా అదే సత్తా ఉంటుంది, గెలిచి తీరుతాం. Coaching you have seen in Telangana and Andhra, you are not witnessing and experiencing in Karnataka. Governinchala partylu mari rajinama cheyakunda mantrulu ga galige atuvanti paristhiti edaitundo adi Karnataka la meer chudale. Andhra Pradesh lo, Telangana lo chusinatuvanti coaching chapter le vaitunnayi, avi ekkada kuda Karnataka lo levu. కర్ణాటకలో ఈ శాసనసభ్యులు మేము రాజీనామా చేస్తాము అని చెప్పిన తర్వాత సీక్రెట్గా లేదు, ఏం సీక్రెట్గా జరగలే, సుప్రీంకోర్టు ముందట చర్చ జరిగిన తర్వాత, చర్చ అన్ని వాదాలు విన్న తర్వాత సుప్రీంకోర్టు హ్యాస్ గివెన్ ఇమ్యూనిటీ టు దెమ్. కాబట్టి ఇందులో సీక్రెట్గా, బ్యాక్డోర్గా, లేకపోతే డార్క్ యాక్ట్స్ ఏం లేవు. ఇక్కడ బీజేపీ కర్ణాటకలో
ప్రజాస్వామ్య వ్యతిరేకంగా విలువలకు వ్యతిరేకంగా ఒక్క పని కూడా చేయలేదు. సో కుమారస్వామి ముందే పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ పెడితే తప్పు నా మీద ఉండదు అని, ఎందుకంటే జనతాదళ మీరు గమనించినట్లు చాలామంది బీజేపీకి మనం సపోర్ట్ చేయాలని లెజిస్లేచర్ పార్టీ మీటింగ్లో చాలా చర్చ చేశారు చాలామంది, మీరే రిపోర్ట్ చేశారు. సో దేర్ ఆర్ నంబర్ ఆఫ్ లెజిస్లేటర్స్ ఇన్ జనతాదళ్ హూ ఆర్ సేయింగ్ దట్ వీ షుడ్ సపోర్ట్ బీజేపీ. సో ఎక్స్పీరియన్సింగ్ దట్, యాంటిసిపేటింగ్ దట్ దెర్ విల్ బి అ ఫ్యూచర్ ప్రాబ్లమ్, సో హీ ఈజ్ చార్జింగ్ బీజేపీ, బీజేపీ హ్యాస్ నథింగ్ టు డూ విత్. ఎక్కడుంది, మీకెవరు చెప్పిండ్రు? మీరు టాక్స్ అన్నీ మీయే కదా, మా ఎక్కడి మేమేమైనా టాక్ చేసినామా? మీరే టాక్ చేసినారు అన్నీ. మేమెక్కడ కూడా మా కాన్స్టిట్యూషన్లో 75 సంవత్సరాల తర్వాత పోటీ చేయరు అని మేము పెట్టలేదు. నేను కేరళకు జనరల్ సెక్రటరీగా ఇన్ఛార్జ్. కేరళలో మీరు ఒకసారి లిస్ట్ తీసి చూడండి, ఓ రాజగోపాల్ ఇప్పుడు ఎమ్మెల్యే, లోన్ సిట్టింగ్ ఎమ్మెల్యే, 91 సంవత్సరం కన్నా ఎక్కువ ఉంది ఆయన వయసు. 3 సంవత్సరాల క్రితం ఎన్నికలైనాయి. సో 3 సంవత్సరాల క్రితం అనే వయసు ఎంత ఉండే? సో అందుకని ఏదేదో మొదటిసారి జరిగింది అనేది ఏం లేదు. పార్టీ యువతరానికి ప్రాధాన్యత ఇవ్వాలా అనేటువంటి అంశం ఉంది, దాన్ని పాటిస్తున్నది, భవిష్యత్తులో కూడా పాటిస్తుంది. అయితే అది మా కాళ్ళకు బంధము అని మేము ఎప్పుడు తయారు చేసుకోలేదు. మీరు రాసిండ్లు, అది మీడియా వాళ్ళు రాసిండ్లు, మీరంటే మీరు కాదు, మీడియాలో మీరు రాసిండ్లు. అవును సార్, నిన్న కూడా అసెంబ్లీలో సప్లిమెంటరీ దాని మీద జేడీఎస్ ఒక సీనియర్ లీడర్ సపోర్ట్ చేసిండు లేచి. ఇప్పుడు వాళ్ళని పార్టీలోకి వెళ్ళి ఎక్స్పెల్ చేయిస్తారా మీరు? ఇప్పుడు నేనేమన్నా అంటే మీరు ఎంబడి ఎక్స్పెల్ చేయిస్తారు. ఎక్కడ? నాకు డైరెక్షన్ ఇస్తున్నాం మేము. నే అట్లా కాదు, అట్లా కాదు. ఇక కేసీఆర్ గారు వాళ్ళ ఎమ్మెల్యేలు ఎవరెవరిని కలుస్తున్నారు అనేది ఇప్పటి నుంచి చూస్తారు మీరు చెప్పిన తర్వాత. ఒకటి గుర్తుపెట్టుకోండి, సక్సెస్ కాని వాళ్ళు ఎప్పుడు ఎప్పుడు సక్సెస్ గారనే రూల్ ఎక్కర్లేదు. ఫెయిల్ అయిన వాళ్ళు అందరిగా భవిష్యత్ అంతా ఫెయిల్ అవుతారనేది ఎప్పుడు లేదు. అట్లయితే చంద్రశేఖర్ రావు సీఎంఏ కాకపోతుండే. తెలంగాణ ఎన్నిసార్లు ఫెయిల్ అయిన తర్వాత రియలైజ్ అయింది, తెలంగాణ కావాలని ఉద్యమాలు చేసి ఫెయిల్ అయి అనేక దశాబ్దాల ఫెయిల్యూర్ తర్వాత తెలంగాణ వచ్చింది, సక్సెస్ అయింది. కాబట్టి చంద్రశేఖర్ రావు చీఫ్ మినిస్టర్ కాకముందు ఎన్నిసార్లు ఫెయిల్ అయ్యిండు, ఉన్న ఎమ్మెల్యేలు ఇటు నుంచి అటు నుంచి ఆ పార్టీలకు ఈ పార్టీలకు మారిండు. అందుకని ఇవన్నీ జరిగినప్పుడు అవన్నీ అయితే మేము మాత్రం కావు అని ఎట్లా అంటారు మీరు? కాబట్టి సక్సెస్ కాగలిగేటువంటి పార్టీ తెలంగాణలో ఒక్క బీజేపీనే. ఒకటి గుర్తుపెట్టు, ఒకటి నేనేమంటున్నా అంటే మీకు మేనిఫెస్టో డిక్లేర్ చేసి ప్రభుత్వంలోకి వస్తాం మేము. ఎందుకంటే పార్టీ ఏదైతుందో డిస్ప్యూట్స్ ఉండేటువంటి అనేక స్టేట్లలో మేము రాజ్యం వెళ్తున్నాం, నైబరింగ్ స్టేట్స్ లేకపోతే
లోయర్ అండ్ అప్పర్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నింటిలో అనేక రాష్ట్రాలు, ఒక్క దేశంలో ఇక్కడనే కాదు చాలా రాష్ట్రాల్లో మేము ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి మాకు అనుభవం ఉంది. అయిన తర్వాత భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానికి వచ్చినప్పుడు ఇంకా సరళంగా సులభంగా సమస్యల పరిష్కారం చేయగలిగేటువంటి పూర్తి అనుభవం ఉంది. నరేంద్ర మోదీ గారు చెప్పారు కదా, రెండు రాష్ట్రాలు ఏర్పాటు చేయడం విభజించడం ఏదైతుందో అది చాలా సంక్లిష్టమైనటువంటి విషయము. అటువంటి విషయాన్ని చరిత్రలో సరళంగా సులభంగా చేసిన ఘనత అటల్ బిహారీ వాజ్పేయికి ఉంది అని చెప్పారు కదా. సో వీ విల్ బి ఏబుల్ టు రిజాల్వ్ ఆల్ ఇష్యూస్ అండ్ ఆన్ దీస్ ఇష్యూస్ ఐ విల్ కమ్ టు యూ ఇన్ డీటెయిల్ యాజ్ అండ్ వెన్ టైమ్ కమ్స్. సిక్స్ పర్సెంట్ ఏంటిదండి ఇది? ఇది డైనమిక్ కమిషన్. అంటే డైనమిక్ కమిషన్ ఒకరోజు ఉన్నది, రోజు రేపు ఉండాలి, ఇంకా పెరుగుతున్నది. రైట్, సో థ్యాంక్ యూ సో మచ్. Thank you.